ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సంఖ్యా విశారద, సంఖ్యా రత్న, అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత అండ్ పేర్లో చిన్న మార్పు చేసి ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపిన అక్షర మాంత్రికుడు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. మీరు కూడా మీ పేరులో ఎంత పవర్ ఉందో తెలుసుకోవాలి అనుకుంటే, చక్కటి ఫలితాలను పొందాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అయితే ప్రస్తుతం ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే త్రూ వాట్సాప్ మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఈ రోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అడిగి, ప్రత్యేకించి ఎంఎన్ లెటర్ ఒక నేమ్లో ఉన్నా లేదా ప్రత్యేకించి ఎంఎన్ లెటర్ తోటి నేమ్ స్టార్ట్ అయినా అకార్డింగ్ టు న్యూమరాలజీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఫర్దర్గా కూడా చేంజ్ చేస్తే ఎలా ఉండబోతుంది అనేది ఈ రోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మాట్లాడడానికి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే నాన్న. సో చాలా ఇంట్లో డబ్బుకి సమస్య ఉండి కొట్లాట్లు వస్తాయి. కొంతమందికి హెల్త్ బాలకి ఇబ్బందులు వస్తుంటాయి. ఇక్కడ డబ్బు పరంగా ఆరోగ్యపరంగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మహేష్ది అండ్ వాళ్ళ వైఫ్ శిరీష వాళ్ళు మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. సో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. మహేష్కి ఏదైనా కావాలన్నా శిరీష వాళ్ళ పేరెంట్స్ ఇవ్వగలరు. అతనికి ఏమైనా డిమాండ్స్ ఉన్నాయి చూసుకోగలరు. ఇక్కడికి ఏమైందంటే మహేష్ రియల్ ఎస్టేట్లో బాగా సంపాదిస్తున్న, శిరీష నంబర్స్కి మహేష్ నంబర్స్కి పొంతలు లేకుండా. సో వీళ్ళు పెళ్ళైన కొత్తలోంచే మనస్పర్ధలు రావడం, కొట్లాట్లు అవ్వడం, అరుచుకోవడం. సో పెళ్ళైన ఒక 8 మంత్ శిరీష ప్రెగ్నెంట్ అవ్వడము, 5th మంత్ 7th మంత్ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళడము, ఆ మధ్య పీరియడ్లో కూడా వీళ్ళకి అప్పుడు క్లాష్లు వస్తూ ఉన్నాయి. శిరీషకి ట్విన్స్ పుట్టారు, 2 అబ్బాయిలు పుట్టారు. సో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మోళ్ళకి డెలివరీ నాక వాళ్ళు 3 మంత్స్ నాకు ఇంకా మీ అత్తలింటికి పోన్నప్పుడు నేను పోనమ్మా అని కూర్చుంది అమ్మాయి శిరీష. మహేష్కి శిరీష అంటే చాలా ఇష్టం. శిరీష పేరులో 16వ నంబర్ ఉంది, 12వ నంబర్ ఉంది, పైథాగరస్లో 27వ నంబర్ ఉంది. 27వ నంబర్లో పెండులం నంబర్, ఒక పీరియడ్ బాగుంటారు, ఒక పీరియడ్ బాగుండరు. అండ్ ఈ నంబర్ నెగిటివ్ వచ్చి ప్రతి నంబర్కి ఒక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది ప్రతి నంబర్కి. ఈ 27 నెగిటివ్ ఏమంటే దిల్ బి గోయింగ్ ఇన్ టు డిప్రెషన్, సూసైడ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. డిప్రెషన్లో సరిగా చూడట్లేదు, చూసుకోవట్లేదు. అంటే ఈయన ఎక్స్పెక్టేషన్కి మహేష్ రీచ్ కావట్లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏమంటే మన బర్త్ నంబర్ మన డిస్టిన్ నంబర్కి అనుకూలంగా పేరుంటేనే మన లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది. చాలామందికి డౌట్ ఏమంటే అసలు మన పేరులో బలం ఉందా లేదా, మన పేరులో ఏ నంబర్ ఉంది. ఇక్కడ చాలామంది చాలా రకాల సిస్టమ్స్ ఉన్నాయి, 7 సిస్టమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఒక సిస్టమే చేస్తారు. మేము ఆల్మోస్ట్ 3 సిస్టమ్స్లో చెక్ చేసి ఈ 3 సిస్టమ్స్ పేరు బాగుంటే వాళ్ళు 100% లైఫ్, అంటే బాల్యం, మళ్ళీ జాబ్ మ్యారేజ్ లైఫ్, మన ఓల్డ్ ఏజ్ లైఫ్ అన్నీ బాగుండాలంటే ఖచ్చితంగా పేరులో నంబర్స్ 90% పైన పవర్ ఉండాలి. 50% నేమ్ బాగుంటే యావరేజ్ లైఫ్ ఉంటుంది, 50 కన్నా తక్కువ ఉంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి. 90% నంబర్స్ బాగున్న వాళ్ళకి లైఫ్ అంతా పండగలా ఉంటుంది. సో మీకు మీ పేరులో ఏ నంబర్ ఉంది, నంబర్ బాగుందా లేదా, మీ పేరులో పవర్ ఎంత ఉంది క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ వాట్సాప్ నంబర్లు ఇస్తాను. దయచేసి ఈ ఫార్మాట్లోనే పంపించాలి. ఇంత చెప్పినా చాలామంది వీళ్ళు ఫుల్ నేమ్ పెట్టి వదిలేస్తున్నారు. సో వీర భద్ర వెంకటేశ్వరరావు అంతే, దాంట్లో ఎలా పిలుస్తారు పెట్టట్లేదు. సో దయచేసి సర్నేమ్తో కూడా పూర్తి పేరు, ఫస్ట్ పాయింట్. సెకండ్, కాలింగ్ నేమ్ ఎలా పిలుస్తున్నారు. 3, డేట్ ఆఫ్ బర్త్. మీరు ఏ ప్లేస్ నుంచి పంపిస్తున్నారో వాట్సాప్, ఆ ప్లేస్ ఇది కంపల్సరీ రావాలి. వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ జాగ్రత్తగా రాసుకోండి. 9121685513, 9121685513. దిస్ ఈజ్ మై పర్సనల్ నంబర్. ద అదర్ నంబర్స్ ఆర్ 9133789199, 9133
779-199-996-000-317 కింద కనబడుతున్న టూ నంబర్స్. సో నేను మీరు వాట్సాప్ చేసిన తర్వాత మీ పేరు బాగుందనుకోండి, సో మీ పేరు బాగుంది, వీలైతే ఈ కలర్ బట్టలు ఎక్కువ వేసుకోండి, ఈ కలర్ అవాయిడ్ చేయండి, ఈ లక్కీ నెంబర్ వాడండి, ఈ లక్కీ స్టోన్ వేసుకోండి, ఇది మీకు సలహా. ఎందుకంటే పేరు బాగున్న వాళ్ళకి దోషాలు లేవు కాబట్టి ఈ సలహా నేను ఫ్రీగా మీకు ఫోన్లో చెప్పేస్తాను, వాట్సాప్లో నా వాయిస్ పంపిస్తాను. దోషాలున్న పేర్లు, పేర్లో రాంగ్ నెంబర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ స్క్రీన్లో టీవీలో కనబడుతున్న నంబర్స్ ఏ నంబర్కైనా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. దోషాలున్న వాళ్ళకి మనము ఫ్రీగా చెప్పకూడదు, ఇది కాంచానం కర్మ విమోచన. సో ఎవరైతే రాంగ్ నెంబర్స్ ఉన్నారో నీకు చెప్తాను, అంటే రాంగ్ నెంబర్స్ ఎక్కువ ఉండవు, రాంగ్ నెంబర్స్ ఉండేది మనకు మ్యాక్సిమం 100లో 7-8 నంబర్సే ఉంటాయి. 12వ నంబర్ ఉన్న వాళ్ళ లైఫ్ తలకిందులుగా ఉంటుంది, ఆనందంగా ఉండాలంటే ఆనందం ఉండదు, ఆరోగ్యం ఉండాలంటే ఆరోగ్యం ఉండదు, డబ్బు ఉండాలంటే డబ్బు ఉండదు, అది 12 క్యారెక్టర్ తలకిందులు అనమాట. 13 అనేది సడన్గా కిందకి లాగబడేస్తుంది, అకాల మృత్యు నంబర్స్. దివ్యభారతి, ద గ్రేట్ రాజీవ్ గాంధీ, గ్రేట్ సంజయ్ గాంధీ 13 నంబర్ వాళ్ళు. 16 నంబరు పైనుంచి పడిపోతారు కిందకి, డబ్బులో ఆరోగ్యంలో. ఎందుకంటే 16 అనేది సూర్యుడు శుక్రుడు కలయిక, సౌందర్య 16లో ఉంది. ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్, రష్యాస్ బికమ్ పీసెస్, ఎల్టీటి స్మాష్డ్, ఐడిపిఎల్ క్లోజ్డ్, ఇది అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్, ఇది 16 నంబర్. హీరో విక్రమ్ కూడా 16 వల్ల పడిపోయారు కిందకి. 18 నంబర్ ఇస్ ఎ నంబర్ ఆఫ్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్ అండ్ డైవర్స్. సో టెన్షన్ నంబర్స్, ఫైనాన్షియల్ లాస్ నంబర్స్, నేను రక్తం కారుతో చంద్రుడు అంటారు. హీరో నితిన్ ఈ నంబర్లో ఉంటే మనం ఇంకొక ఐ యాడ్ చేసాం. సో తర్వాత ఈ 18 తర్వాత బ్యాడ్ లక్ నంబర్స్ వచ్చేసి 31. 31లో కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. 33వ నంబర్ సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్. 36 నంబర్లో కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. 48 నంబర్లో జీవితం తలకిందులుగా ఉంటుంది. 57 నంబర్లో ఒక గుండెలో 3 కత్తులు. ఎ పర్సన్ ఈజ్ సఫరింగ్ విత్ పెయిన్, హార్ట్ బర్న్స్, హార్ట్ బ్రేక్స్. సో ఈ నంబర్లు లేకుండా ఉంటే ఏ మనిషి లైఫ్లో ఉన్నా 50% బ్యాడ్ లక్ నంబర్స్ లేనట్టే. సో డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని కరెక్ట్ నంబర్ ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు. సో ప్రతి ఒక్కరు ఫస్ట్ అసలు వాళ్ళ పేరులో బలం ఎంత ఉంది, ప్రతి పేరులో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉన్నాయి ఉంటాయి. సో పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయా, నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయా? సో నెగిటివ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ పేరులో చిన్న మార్పు చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటారు. సో ఈమేమనుకుంది, ఇంకా ఈ రిలేషన్ వేస్ట్ ఇంకా. సో పేరెంట్స్ ఏమని, అబ్బాయి మంచి ఫ్యామిలీ అమ్మ, మనం నచ్చెప్పుకుందాము, నీకేం ఇబ్బంది లేదు, నువ్వు వెళ్ళు అని పేరెంట్స్. సో మహేష్ కూడా వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి 2 ట్రై చేశాడు తీసుకెళ్దామని, ఈ అమ్మాయి రాలేదు. సో మహేష్లో కూడా 27 నంబర్ ఉంది, మహేష్లో 6-3 ఉంది. మహేషే దేవుడు, మహేషే రాక్షసుడు. ఈ 6-3 అంటే డిస్ట్రక్షన్, 20 అంటే 3, ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగుండదు. అదే నంబర్ శిరీషలో ఉంది 27 నంబర్, ఉదయకిరణ్లో ఈ 27 నంబర్ ఉండి అతను సూసైడ్ చేసుకున్నాడు. సో టీవీ యాక్టర్ శ్రావణ్లో ఈ నంబర్ ఆమె సూసైడ్ చేసుకుంది. నంబర్స్లో పాజిటివ్ వెళ్ళినప్పుడు ఏం కాదు, ఆ నెగిటివ్ ఉన్నప్పుడు తప్పిన శక్తి పేరులో ఉండాలి. అసలు రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలని నేను కోరుకునేది. ప్రతి వ్యక్తి పేరు లేదా ప్రతి బిడ్డ పేరులో మంచి నంబర్స్ ఉంటే వాళ్ళ కాపురంలో ఇబ్బందులు రావు, కొట్లాటలు రావు, విడాకులు కావు. ఎందుకంటే అన్ని జాగ్రత్తలు చూసి, ముహూర్తాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తున్న ఇంత రేంజ్లో డైవర్స్ అవడానికి కారణం పేర్లు బలం లేకపోవడానికి. సో ఇప్పుడు ఇద్దరు వెళ్ళి ఎడ్యుకేట్, అప్పుడు ఒకప్పుడు అమ్మాయిలు ఎడ్యుకేషన్ వెనకున్నా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల కన్నా ముందున్నారు అన్ని రంగాల్లో. ఈవెన్ ఇన్ బిజినెస్ ఫీల్డ్లో కానీ, జాబ్స్లో కానీ, ప్రతి ఫీల్డ్లో కానీ. పోలీసులు కూడా ఆడవాళ్ళు చాలామంది చాలా బాగా రాణిస్తున్నారు, డ్యూటీలు బాగా చేస్తున్నారు, చక్కటి పేరు తెచ్చుకుంటున్నారు. సో ఇక్కడ ఏమైందంటే డబ్బు లేక కొట్లాట రాలేదు, ఒకరి బిహేవియర్ ఒకరికి నచ్చలేదు. బట్ మహేష్ అడ్జస్ట్ అయిపోయేవాడు, శిరీష అడ్జస్ట్ కాలేదు. సో వీళ్ళ పేరెంట్స్ నన్ను కలవడం, మహేష్ కూడా నేనే రాస్తాను సార్ కోర్సు, మా భార్య కరెక్షన్ ఇవ్వండి, నాది మా వైఫ్ది లింక్లో మ్యాచింగ్ పెట్టి ఇవ్వండి. యాక్చువల్గా పెళ్ళప్పుడే బలం ఎంత స్ట్రాంగ్గా ఉంది, న్యూమరాలజీ బేస్ చేసుకొని మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నా 100% వాళ్ళ లైఫ్ బాగుంటుంది. నేను వద్దన్న వాళ్ళు ఎవరు కూడా ముందుకు పోవట్లేదు, మ్యాచ్ వద్దమ్మా
చేసుకొని జీవితాంతం బాధపడే కన్నా వదిలేసేయండి. యూ విల్ బీ హ్యాపీ. ఇఫ్ యూ మ్యారీ దట్ పర్సన్ యూ విల్ సఫర్. నేను చెప్పిన అందరూ ఫాలో అయ్యారు. సో అందుకు సక్సెస్ ఇన్ న్యూమరల్స్ హై. మనం ఏదో చేసేసి దానికి గురుగురు పెట్టేసి చేసేస్తే ఖచ్చితంగా ఇంకో రోజు ప్రాబ్లం వస్తుంది. సో వీళ్ళకి డిస్టర్బెన్స్ ఉన్న నంబర్స్ని మనం మార్చి వాళ్ళ కరెక్షన్ ఇచ్చి శిరీష వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయికి లక్కీ స్టోన్స్ వేయించి ఆ అమ్మాయిలో నెగిటివ్ తీసేసి ఆ అమ్మాయి కామ్ అయ్యేలాగా 3-4 మంత్స్కి ఆ అమ్మాయి కూడా మళ్ళీ ఫోన్ చేసి అబ్బాయి మాట్లాడడం మంచిగా మహాడుకోవడం. ఒక పీరియడ్ 6th మంతే నువ్వు వచ్చిన తీసుకోపో అని చెప్పడం. సో మహేష్ వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ జరిగి 3 ఇయర్స్ అయింది. చాలా హ్యాపీగా ఉన్నారు ట్విన్స్తో ఇద్దరు అబ్బాయిలు. సో ఏ కాపురమైనా సరే సాఫీగా సాగాలంటే నంబర్లు బాగుండాలి. చాలామంది ఉంటారు మనం థింక్ చేసే విధానం మారాలి. నంబర్ బాలినప్పుడు థింకింగ్ మారదండి, నెగిటివ్ థింకింగే ఉంటుంది. పాజిటివ్ చెప్తూ చాలామంది చెప్తూ ఉంటారు. నువ్వు కామ్గా ఉండు అని చెప్పడం కన్నా నంబర్ బాగుంటే వాడు కామ్గా ఉంటాడు. కొట్టి పిల్లలు చదువు అని చెప్తే వాళ్ళు మనం కొట్టి అక్కడ వెళ్తేనే బుక్ పట్టుకుంటా కానీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయరు. వాళ్ళు వాళ్ళ మోసం చేసుకుంటారు, వాళ్ళు పాడవుతారు. మంచి పేరు పెట్టామనుకోండి వాళ్ళ పాటు వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు చదివినే ఎగ్జామ్లు వస్తాయి. కష్టపడకుండా ఎవరికి హై స్టేజ్కి వెళ్ళలేరు. బట్ కష్టపడిన దానికి ఫలితం 2 ఇంతలు 3 ఇంతలు 4 ఇంతలు రావాలంటే మాత్రం ఖచ్చితంగా పేరులో మంచి నంబర్ ఉండాలి. సో మహేష్కి శిరీష మ్యారీడ్ లైఫ్కి డైవర్స్ కార్డ్ పడకుండా ఆపింది సంఖ్యాశాస్త్రం. ఇద్దరు మంచి ఎడ్యుకేటెడ్ పీపులే, బట్ ఆ చిన్నవి కూడా వాళ్ళు ఆ సారి చెప్పిన వాళ్ళు ఒప్పుకోరు, ఏం చెప్పినా కాలు పెట్టుకున్నా ఒప్పుకోరు. సో బంధము దిగజారిపోయినప్పుడు ఆ నమ్మకం పోయినప్పుడు డౌన్ అయిపోతుంది రిలేషన్. అలా నమ్మకం పెంచేది సంఖ్యాశాస్త్రం. సో ఫర్గివ్నెస్ ఎక్కువ ఇచ్చేది నిమరాజు ధర వస్తుంది. బంధాలు వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరు తగ్గువ ఎక్కువని కాదు, ఇద్దరు సమానమే. సో సంఖ్య నేను ఇచ్చి కొన్ని వేల జంటలు కలిపాను. విడిపోవడానికి సిద్ధంగా ఉన్న 50,000 పైన జంటల్ని ఒక్కొక్క లెటర్ మార్చి కలిపాము. దేర్ ఆల్ హ్యాపీ అండ్ వాళ్ళందరూ చెప్తుంటారు మేము కలిసి ఉన్నామంటే కారణం మీరే మీరే అనేసి. సో ఇది నాదేం కాదు, మీ పుట్టుకలో ఉన్న శక్తి ప్రకారం మీ నంబర్ ఎలా ఉంటే బాగుంటుందో నాకు తెలుసు కాబట్టి ఆ నంబర్లో పెట్టించేస్తాం. సో ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ పవర్ని వాడుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. సంఖ్యాశాస్త్రంలో అమృతం సమానం. ఇది ఈ రంగం ఆ రంగం ఏ రంగంలో వెళ్ళినా పొలిటికల్ ఎడ్యుకేషన్ బిజినెస్ పర్సనల్ లైఫ్ అన్నీ ఇంపార్టెంటే. డబ్బు ఉత్త డబ్బే కాదు, అన్ని బంధాలు ఇంపార్టెంట్. సో కమ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ, గెట్ ద స్పెల్లింగ్ ఆఫ్ యువర్ నేమ్స్ కరెక్టెడ్. సో మళ్ళీ ఒకసారి నేను ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరులో ఏ నంబర్ ఉంది, నంబర్ బాగుందా లేదా తెలుసుకోవడానికి మీకు 3 వాట్సాప్ నంబర్స్ ఇస్తాను. ఈ వాట్సాప్ నంబర్స్కి మీరు మీ పూర్తి పేరు, 1, 2 పిలిచే పేరు, 3 డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఇలా ఉండాలండి. జస్ట్ పేరు పెట్టేసి వెళ్ళేస్తున్నారు. నేను ఒకరు పెట్టారు, అసలు ఎలా పిలుస్తారో అర్థం కాలేదు నాకు. మళ్ళీ అడిగినప్పుడు ఆ ఉన్న పేరు ఏ పేరు కాకుండా 12 పిలుస్తాను పెట్టాడు ఇంకొకరు మొన్న అని. సో ప్లీజ్ గివ్ మీ ద ఫుల్ నేమ్ సర్నేమ్తో కూడా పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి 9121685513 9121685513 9703335056 9703335056 ద అదర్ నంబర్ ఇస్ 9951197198 9951197198 అండ్ ఈ నంబర్కి మీకు ఏ డౌట్స్ ఉన్నా కోర్స్ రైటింగ్లో కానీ లక్కీ స్టోన్ విషయంలో కానీ లేదా కోర్స్ తప్పు రాస్తున్న డౌట్ ఉన్నా కూడా ఈ నంబర్ మీరు వాట్సాప్ చేయండి 9392426726 9392426726 లేదా మీకు డౌట్ వస్తే స్క్రీన్ మీద ఏ నంబర్ మీరు వాట్సాప్ పెట్టినా కూడా మీకు రిప్లై వస్తుంది. దయచేసి అన్ని నంబర్లకి సేమ్ నేమ్ పంపించండి. ఒక్క నంబర్ పెడితే చాలు, ఎందుకంటే ఏ నంబర్ పెట్టినా ఆ స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. దయచేసి అన్ని నంబర్లకి ఒకే పేరు పెట్టద్దండి, మీకు టైం వేస్ట్. మళ్ళీ ఆ మెసేజ్ నేను చూడడం, మళ్ళీ ఇది ఆల్రెడీ ఇచ్చా అని చెప్పడం, సో టైం వేస్ట్ ఉంటుంది. కాబట్టి
దయచేసి ఒక్క నంబర్ కే పెట్టండి 24 అవర్స్ లోపల మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ లాస్ట్ ఆల్మోస్ట్ 16 మంత్స్ గా కొన్ని లక్షల మంది గైడ్ చేశాము ఎందుకంటే ఒక్క రోజు వచ్చే వాట్సాప్స్ మనం చూసుకుంటే అరౌండ్ 3000 టు 4000 ఎంక్వైరీస్ వచ్చాయి అనుకోండి ఈ ఎంక్వైరీకి వాయిస్ ఇవ్వడానికి మనకు 12 అవర్స్ పడుతది ఈ ఒక్క రోజున పేర్లన్నీ కరెక్ట్ చేయాలంటే మనకు 1 టు 2 అవర్స్ పడుతుందండి సో ఇట్ టేక్స్ అరౌండ్ 3 టు 4 అవర్స్ టు కరెక్ట్ ఎ నేమ్ విత్ 100% రిజల్ట్స్ చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ వన్ సిస్టమ్ గా కరెక్షన్ చేసి ఇచ్చేస్తారు ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ లో రిజల్ట్ రాదు అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే నిన్న ఒక సిస్టర్ ఒక బ్రదర్ నాకు వాట్సాప్ పెట్టారు మహేష్ అనే పేరు మీద ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ అవుతుంది ఇది నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను మర్చిపోతున్నాను మహేష్ గురించి నేను వాచడం జరిగింది మహేష్ పేరులో డెత్ నంబర్స్ ఉన్నాయి 63 నంబర్స్ ఉన్నాయి దేవతలు రాక్షసులు కొట్టుకుంటున్నారు ఇస్ హావింగ్ నంబర్స్ ఆఫ్ సూసైడ్ డిప్రెషన్ అండ్ హెల్త్ ప్రాబ్లం తొందరగా కరెక్షన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది వాళ్ళ బ్రదర్ కూడా వాయిస్ పేరు పెట్టి వాయిస్ ఇవ్వడం జరిగింది సో ఈ సిస్టర్ వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ కి నేను ఇచ్చిన వాయిస్ ఫార్వర్డ్ చేసింది సో మహేష్ ఏమన్నాడంటే ఆ సార్ చెప్పింది కరెక్టే కానీ నేను వేరే వాళ్ళ దగ్గర కరెక్షన్ తీసుకున్నాను అని వాళ్ళ సిస్టర్ చెప్పడం జరిగింది నేను ఆల్రెడీ కోర్స్ రాస్తున్నాను అని సో ఆ అబ్బాయి ఒకరు ఇచ్చిన రాంగ్ కరెక్షన్ వల్ల ఆ కోర్స్ రావడం వల్ల 13th డేనే ఆ అబ్బాయి డెత్ అయింది సో నిన్న వాళ్ళ సిస్టరు వాళ్ళ బ్రదర్ నాతో చాలాసేపు మాట్లాడారు ఆ కరెక్షన్ గురించి సో ఆ కరెక్షన్స్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాయో మన లైఫ్ బాగుంటుంది రాంగ్ కరెక్షన్స్ చాలామంది మేము 5 శాస్త్రాలు చెప్తాం 6 శాస్త్రాలు చెప్తాం 7 శాస్త్రాలు చెప్తామని అస్ట్రాలజీ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఐ విల్ నాట్ కామెంట్ ఆన్ అస్ట్రాలజీ అస్ట్రాలజీ న్యూమరాలజీ వాస్తుని గ్రాఫాలజీ సంతకాలు ఇవి ఫేస్ రీడింగ్ అన్నీ కలిపి చెప్తామని చెప్పినప్పుడు దాంట్లో ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఒక డాక్టర్ కార్డియాలజిస్ట్ ఉండొచ్చు నెఫ్రాలజిస్ట్ ఉండొచ్చు అట్లా ఒక్కొక్క దానికి ఒక డాక్టర్ అన్నిటికీ మీనే డాక్టర్ అంటే అది కరెక్ట్ కాదు సో రాంగ్ పీపుల్ ఆర్ అన్ట్రైన్ పీపుల్ నా ఆఫీస్లో పనిచేసిన వాళ్ళు సుమారుగా 10 మంది ఆఫీస్ పెట్టుకున్నారు నా దగ్గర 4 5 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు వాళ్ళు ఏం రిజల్ట్ ఇవ్వగలరు మీకు సో ఖచ్చితంగా రాంగ్గా వస్తాయి చాలామంది అంటే న్యూమరాలజీ అంటే ఎవరన్నా ఒకటే ఎవరు తక్కువ చెప్తారో చెప్పించుకుంటాం అనుకుంటున్నారు ఇక్కడ మీరు ఇది గతంలో ఏం తెలిసారు వాళ్ళు ఎంత బాగున్నారు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అని తెలుసుకోవాలి సో ఒక రాంగ్ కరెక్షన్ వల్ల ఒక జీవితమే పోతుంది ఒక లైఫ్ పాడైపోతుంది సో రాంగ్ కరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇది మీ పేరు కాదు ఇది మీ జీవితము నేను ఎంబీబీఎస్ చేసి ఒక డాక్టర్గా ఉండి ఆ ఫీల్డ్ని పక్కన పెట్టి ఇదిలోకి వచ్చానంటే నేను 100% న్యాయం చేయగలుగుతాననే నమ్మకంతో వచ్చాను అండ్ గత 25 ఇయర్స్గా లక్షలాది మందికి కరెక్షన్ ఇవ్వడము పెద్ద పెద్ద స్టార్ హీరోస్ నుంచి మురుగదాస్ నుంచి బోయపాటు సీను డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి శ్రీవాస్ మన అర్జున్ సరోవరం తీసిన టి సంతోష్ దేర్ ఆల్ మై క్లయింట్స్ అండ్ దేర్ ఆల్ లీడింగ్ సక్సెస్ఫుల్ లీడింగ్ డైరెక్టర్స్ ఇన్ ద ఫీల్డ్ నౌ సో నితిన్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఇలా చాలామంది ఉన్నారు హీరో శ్రీకాంత్ ఆల్సో ఇస్ మై క్లయింట్ సో నా క్లయింట్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్గా ఉన్నారు జస్ట్ డేల్లో 10 ఇయర్స్గా 5/5 రేటింగ్ మంది అండ్ నేను ప్రతి పేరుని కూడా ఒక జీవితం లాగా ప్రతి క్లయింట్ నా ఫస్ట్ క్లయింట్ లాగే భావించి కరెక్షన్ చేస్తాను అందువల్లే నాకు సుమారుగా 15 లక్షల మంది చెల్లెళ్ళు 14 లక్షల తమ్ముళ్ళు ఈ ఫ్యామిలీలో ఉన్నారు కమ్ అండ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ విత్ స్మాల్ కరెక్షన్స్ లీడ్ 100% హ్యాపీ లైఫ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ సార్ చూశారు కదండి వీడియో ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఆయన డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా త్రూ ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే కన్సల్టేషన్ తీసుకుంటున్నారు ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ